గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు దిక్ సూచి డాక్టర్ అవ్వాలని చాలా మంది విద్యార్థులు కోరుకుంటారు కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో విజయం సాధించలేక సరైన గైడెన్స్ లేక చాలామంది విద్యార్థులు వెనకబడిపోతున్నారు నీట్ ఎగ్జామ్ లో ర్యాంక్ రాలేదని బాధపడే విద్యార్థులకు తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం కల్పిస్తోంది వేటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ విదేశాల్లో వైద్య విద్యకు సంబంధించి మరిన్ని వివరాలకు టు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ జనరల్ మేనేజర్ రామారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు

రైట్ రామారావు గారు గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు దిక్ సూచి అండి గుడ్ ఈవినింగ్ సార్ యా రామారావు గారు సో ప్రతి వాళ్ళు ఏదైనా ఒక సంస్థ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక కాలేజ్ వీళ్ళు స్థాపించేటప్పుడు ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు సో మరి టూ ఓవర్సీస్ అనే దాన్ని ఏ లక్ష్యంతో ఎప్పుడు స్థాపించారు ఓకే అండి రెండు వేల పదకొండులో మా చైర్మన్ గారు వచ్చేసి వెలగపూటి శ్రీనివాస్ బాబు గారు అండి ఓకే వాళ్ళ అబ్బాయి ఎంసెట్ రాశాడు సార్ అప్పుడు మూడు వేల ఎనిమిది వందల ర్యాంక్ వచ్చిందండి తనప్పుడు ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటే తనకి సీట్ రాదని చెప్పి లాంగ్ టర్మ్ చేయాలని అనుకున్నాడండి ఆ టైంలో సార్ వాళ్ళ క్లాస్మేట్ ఫ్రెండ్ డాక్టర్ నాగేంద్ర గారని ఇప్పుడు అమెరికాలో గ్యాస్ట్రో ఎంట్రాలజీగా చేస్తున్నారండి ఆయన సజెస్ట్ చేశారు మీరు ఎందుకు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయించకూడదు ఫిలిప్పన్స్ అనే ఒక కంట్రీ ఉంది అక్కడ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది ఆ కంట్రీ ఒకసారి చూడండి అని సజెస్ట్ చేశాక ఈయన ఆ కంట్రీలో వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు ఫుడ్ కానీ హాస్టల్స్ కానీ ఇవేమీ లేవండి అంటే నా బిడ్డతో పాటు వచ్చే మిగిలినందరూ కూడా స్ట్రగుల్ అవుతారనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఇండియా నుంచి వచ్చే పిల్లలు ఎక్కడ ఇబ్బందికి పడకూడదనే ఒక మంచి సదుద్దేశంతో వేటు అవర్స్ సంస్థ స్థాపించి అక్కడ మా సార్ కొంత ఇన్వెస్ట్ చేసి అక్కడ హాస్టల్స్ కానీ తర్వాత వచ్చేసి ఇన్ క్యాంపస్లో హాస్టల్స్ మెస్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే భారతదేశానికి మంచి డాక్టర్లు అందించాలని ఒక ఉద్దేశంతో స్థాపించబడింది వేటు అవర్స్ సంస్థ అండి రైట్ అమ్మగారు నీట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి అవునండి కానీ అందరికీ సీట్లు వచ్చే పరిస్థితి అయితే లేదు సో అసలు ఓవరాల్గా చూస్తే ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి మన దేశంలో మన దేశంలోని కాలేజెస్లో అందరికీ రాసిన వాళ్ళందరికీ అంటే క్వాలిఫై అయిన వాళ్ళందరికీ సీట్ అనేది ఎందుకని రావడం లేదు రైట్ అండి మంచి క్వశ్చన్ సార్ టోటల్గా మీకు ఇండియా మొత్తంలో ఎనభై మూడు వేల నాలుగు వందల పైచిలకు సీట్లు ఉంటాయండి దీనికి లాస్ట్ ఇయర్ పదిహేను లక్షల ప్రైవేట్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ వీటికి సుమారుగా పదిహేను లక్షల నలభై వేల మంది స్టూడెంట్స్ అప్లై చేశారండి వాళ్ళు పద్నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారండి అంటే ఉన్న సీట్లు తక్కువ అండి దానివల్ల మనకి ఇండియాలో సీట్ రావడం కష్టమవుతుంది తర్వాత దాంట్లో మీకు వచ్చేసి ఎనభై మూడు వేల సీట్లలో ఏ ఏ కేటగిరీ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది బి కేటగిరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సి కేటగిరీ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఉంటాయండి అంటే ఏ కేటగిరీ మీకు కంప్లీట్గా ఫ్రీ సీట్ వస్తుంది బి కేటగిరీ వచ్చేసరికి మీకు ఆ గవర్నమెంట్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ సంవత్సరం ఒక ఫీజు నిర్ణయిస్తుందండి సి కేటగిరీ అయితే మీ దగ్గర డబ్బులు ఉంటే నీట్ క్వాలిఫై అయితే తీసుకోవచ్చండి సో ఈ కారణం చేత ఎక్కువ మంది పిల్లలు అంటే మనకేందండి డిమాండ్ అండ్ సప్లై అండి ఎక్కువ డిమాండ్ ఉంది సప్లై లేదు ఈ కారణం చేత మనకేందంటే ఇండియాలో సీట్ రావటం ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి అలాగే రామారావు గారు మరి సీటు రాని వాళ్ళు సో వాళ్ళ పరిస్థితి ఏంటి అందరికీ డాక్టర్ అవ్వాలని చాలామంది వాళ్ళకి డ్రీమ్ అది కళ్ళకంటూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవచ్చా రైట్ అండి మంచి అండి లాంగ్ టర్మ్ కోచింగ్ ఎవరు తీసుకోవచ్చు అండి లాస్ట్ ఇయరు మన అంటే ఆంధ్ర తెలంగాణలో కట్ ఆఫ్ మార్క్ ఎలా ఉందంటే ఆంధ్రలో అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ కట్ ఆఫ్ ఉందండి తెలంగాణలో అయితే నియర్లీ ఇంకో టెన్ మార్క్స్ తక్కువ ఉందండి అంటే నేనేమంటానంటే సార్ నరేష్ గారు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చెప్పండి ఇప్పుడు మీకు వంద మార్కులకి ఎనభై మార్కులు వస్తున్నాయండి మీరు నైంటీ రీచ్ అవడం ఈజీ అండి మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటే సీట్ వస్తుందండి నాకు వందకు నలభై వస్తున్నాయి సార్ నేను లాంగ్ టర్మ్ తీసుకుంటే సీట్ సార్ అంటే ఫోర్ నైంటీ అబవ్ వచ్చిన స్టూడెంట్ లాంగ్ టర్మ్ తీసుకుంటే మంచిదవుతుందండి తర్వాత మీరు ఇంకో క్వశ్చన్ అడిగారండి విదేశాల్లో ఎంబీబీఎస్ చేయించండి రెండు వేల రెండుకు ముందు మన ఇండియన్ గవర్నమెంట్ విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి సోర్స్ లేదండి రెండు వేల రెండులో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బైపీసీలో ఎవరికైతే ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ మార్క్స్ వచ్చినాయో అంటే బైపీఎస్లో ఫిఫ్టీ పర్సెంట్ అబ్బో ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జువాలజీలో ఫిఫ్టీ పర్సెంట్ అబో మార్క్స్ ఎవరికైతే వచ్చినాయి వాళ్ళు విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన ఒక రూల్ పాస్ చేసిందండి అయితే ఆ రూల్తో పాటు మన ఇండియన్ గవర్నమెంట్ ఏముంటుందంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసే ఏ స్టూడెంట్ కూడా డొనేషన్ కట్టకూడదండి కేవలం కాలేజీ ఫీజే కట్టాలండి అప్పుడు ఒక ఇరవై దేశాలు ముందుకు వచ్చినాయండి ముందుకు వచ్చినప్పుడు వీటికి ఒక నాలుగు వందల మంది స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళడానికి రెడీ అయ్యారండి రెడీ అయిన తర్వాత విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఏముంటుందంటే మీరు అక్కడ ఏం చదివారో మేము చూడలేదండి కాబట్టి ఇండియాలో ఒక ఎగ్జామ్ ఉంటుంది సార్ దాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ అంటారండి ఆ ఎగ్జామ్ ఖచ్చితంగా క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎంబీబీఎస్ డాక్టర్ గారు రిజిస్ట్రేషన్ నెంబరు ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు పీజీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి ఓకే సో అక్కడ వాళ్ళు ఎంబీబీఎస్ కోర్సు కంప్లీట్ చేసి పాస్ అయినా కానీ ఇక్కడ ఎగ్జామ్లో క్వాలిఫై కావాలి అవ్వాలండి అవ్వాలి అవునండి టూ థౌజండ్ ఎయిటీన్ బిఫోర్ ఈ రూల్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మీరు ఇండియాలో ఎంబీబీఎస్ చేసినా ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ చేసినా టూ థౌజండ్ ఎయిటీన్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎంసీఐ వచ్చేసి ఎన్ఎంసీ కింద మారింది సార్ ఎన్ఎంసీలో మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వన్ అనే ఎగ్జామ్ ఉంటుందండి ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మీకు ఎంబీబీఎస్ డాక్టర్గా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారండి అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్లో మీకు మారిన రూల్ ప్రకారం ఏమంటుందంటే గవర్నమెంట్ విదేశాల్లో ఎంబీబీఎస్ చేసి ఇక్కడ నెక్స్ట్ వన్ క్వాలిఫై అయ్యారు సార్ మీరు మీరు ఇక్కడ వన్ ఇయర్ పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీస్ చేయాలండి లేదు మీరు ఇండియాలో చదివి నెక్స్ట్ వన్ క్వాలిఫై అయ్యండి మీరు ఏదైనా పల్లెటూరు వెళ్ళి సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాది సార్ రమణ గారు మరి విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలి అంటే ఏ దేశాల్లో ఎంచుకోవాలి అలా ఎలాంటి దేశాన్ని ఎంచుకోవాలి ఆ సెలక్షన్ ఎలా ఉండాలంటే రైట్ అండి సార్ చాలా క్రిటికల్ క్వశ్చన్ అండి ఇది ఎందుకనంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి కంట్రీ అలా మిందాక మనం అనుకున్నాం సార్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ విదేశాలకు వెళ్ళడానికి ఇరవై దేశాలకు వెళ్ళడానికి రెడీ అయ్యారండి అయితే అయితే ఇక్కడ మనం పేరెంట్కి ఎంత మొబలైజ్ చేసి చెప్పినా పేరెంట్ ఏమంటారంటే మాకు తెలిసిన పిల్లల పలానా చోటు ఉన్నారండి కాబట్టి మేము ఆ కంట్రీ వెళ్ళి చదివించుకోవడానికి అవకాశం ఉందని అంటారండి ఇది తప్పు అంటామండి ఏం చూడాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం సార్ ఫస్ట్ మనకి విదేశాల్లో ఎంబీబీఎస్ చేసే స్టూడెంట్ మేజర్గా చేయాల్సింది ఏంటంటే అక్కడ ప్రజల వాడుగు భాష ఏంటనేది చూడాలండి ప్రజల వాడుగు భాషకి డాక్టర్కి సంబంధం ఏంటంటే ఎంబీబీఎస్ మూడు పార్ట్స్ అండి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి మీకు అనాటమీ ఫిజియాలజీ ప్యాథాలజీ బయోకెమిస్ట్రీ ఉంటుందండి తర్వాత మీకు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి క్లినికల్ సైన్సెస్ అంటారండి ఈ క్లినికల్ సైన్సెస్ వచ్చేసి మీకు మెడిసిను పెడియాట్రిక్స్ సర్జరీ గైనకాలజీ ఆప్తమాలజీ సైక్యారటీ ఈఎన్టీ డెర్మటాలజీ కమ్యూనిటీ మెడిసిన్ ఈ నైన్ డివిజన్స్తో పాటు రేడియాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందండి ఇది మీరు ప్రపంచంలో ఎక్కడ ఎంబీబీఎస్ చేసినా కామన్గా ఉండే సబ్జెక్ట్స్ అండి కానీ మీకు ఆ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ హౌస్ సర్జన్ అంటారండి దీన్ని ఇండియాలో హౌస్ సర్జన్ అంటారు ఇతర దేశాల్లో అయితే మీకు క్లినికల్ రొటేషన్స్ అంటారండి క్లర్క్షిప్ అంటారండి ఈ క్లినికల్ రొటేషన్స్ చేసేటప్పుడు వీళ్ళకి ఫైవ్ ఫార్టీ డేస్ అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఈ ఫైవ్ ఫార్టీ డేస్లో సుమారుగా రోజుకు పది మంది పేషెంట్స్ ఒక్కన ఐదు వేల ఐదు వేల నాలుగు వందల మంది పేషెంట్స్ని చూస్తారండి ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను నరేష్ గారు మీరు ఒక డాక్టర్ అండి నేను మీ దగ్గరికి వచ్చానండి నేను చెప్పే బాధ అర్థం అయితే మీరు ట్రీట్మెంట్ చేయగలరా అర్థం కాకుండా చేయగలరా అండి ఖచ్చితంగా అర్థమైతేనే చేయడం చేయగలరండి కాబట్టి మీ స్టూడెంట్ ఏమంటాడు నేను పలానా కంట్రీ వెళ్తా ఉంటాడు కానీ అక్కడ ప్రజల వాడుగు భాష మనం వెళ్ళే కంట్రీలో ఇంగ్లీష్ అయి ఉండాలండి ఎందుకు ఉండాలంటే ఇప్పుడు మీకు ఉందండి మీరు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అండి మీకు ఫ్లూయెన్సీ ఎంత ఉంటుంది సార్ ఇంగ్లీష్ లో చూడారు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉండదు ఎందుకంటే మీరు స్కూల్ నుంచి కాలేజ్ డేస్ వరకు ఇంగ్లీష్ లో చదివినా ఇంటికి వచ్చాక మీ నాన్నగారు నరేష్ ఇప్పుడే వచ్చావా అడుగుతారండి మన మాతృభాష కాదు కాబట్టి మనం అంత ఫ్లూయెన్సీ ఉండదు సార్ ఇంకో ప్రాబ్లం ఉంది సార్ మనకి కాలేజీలో ప్రాబ్లమ్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఏమంటారంటే మీరు ఒకవేళ పొరపాటున ఇంగ్లీష్ లో మాట్లాడితే నరేష్ చాలు తెలుగులో మాట్లాడ అంటారండి ఆ ఫ్లూయెన్సీ మనకి కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ చదివిన దానికే మనం ఇబ్బంది పడుతుంటే మనం ఆ కంట్రీ వెళ్ళి అక్కడ లాంగ్వేజ్ నేర్చుకుంటాను అక్కడ వంట చేస్తానంటే ఎలా సార్ కాబట్టి ఫస్ట్ బేసికల్గా చూడాల్సిన మీరు ఇదేంటంటే ఆ కంట్రీలో మనకి తెలిసిన భాష ఉండాలండి మనకి తెలిసిన భాష ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు హిందీ మాట్లాడే కంట్రీస్ లేవండి కాబట్టి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అయితే మనకి బెటర్ అవుతుందండి కాబట్టి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలండి అయితే మీ నాలుగు వందల మంది పిల్లలు ఎంసే ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఉంటుందండి ఇండియా వచ్చారండి వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత ఎంసె ఎగ్జామ్లో నాలుగు వందల మంది పిల్లలు ఎంసేఎమ్ టికల్ ఉంటుంది ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ప్రాక్టికల్ బేస్ అయి ఉంటుంది మార్నింగ్ జరిగిన ఎగ్జామ్ లో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఏమన్నా అందరూ క్వాలిఫై అండి ఆఫ్టర్నూన్ జరిగిన ఎగ్జామ్ లో త్రీ ట్వంటీ మెంబర్స్ ఫెయిల్ అయ్యారు ఎయిటీ మెంబర్స్ పాస్ అయ్యారండీ అండి అంటే వీళ్ళు ఏం చేశారండి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్స్ బాగాలేదు ఎడ్యుకేషన్ బాగాలేదంటే మనం ప్యాటర్న్ చెప్పుకున్నాం సార్ లాస్ట్ వన్ హౌస్ సర్జన్ హౌస్ సర్జరీ చేసేటప్పుడు ఆ పేషెంట్ చెప్పే బాధ వీళ్ళకి అర్థం కాక మన ఇండియన్ ఫేసెస్ చూసి వాళ్ళు రావటం మానేసారండి పేషెంట్స్ కాబట్టి ప్రాక్టికల్ చేయాలి ప్రాక్టికల్స్ ఎలా పాస్ అవుతారండి కాబట్టి సెలెక్ట్ చేసుకునే కంట్రీ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ వెళ్తే అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్తో వీళ్ళు ఏమవుతున్నారండి స్ట్రగుల్ అవుతున్నారు సో ఇండియా వచ్చిన తర్వాత ఎంసీఐ క్లియర్ అవ్వడానికి త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుందండి అంటే ఫస్ట్ బేసికల్గా మీరు చూడాల్సింది ఏంటంటే మనం వెళ్ళే కంట్రీలో ప్రజల వాడుక భాష ఇంగ్లీష్ అయ్యిండవు సార్ తర్వాత సెకండ్ వన్ ఒకటి ఉందండి ఏంటంటే అది మనం వెళ్ళే కంట్రీలో క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటున్నాయి వాతావరణ పరిస్థితులు చూడాలండి ఎందుకంటే వాతావరణానికి డాక్టర్కి సంబంధం ఏంటంటే మీకు ట్రాపికల్ డిసీజెస్ ట్రాపికల్ క్లైమేట్ ఉండాలండి అక్కడ ఎందుకంటే ఇండియాకి సిమిలర్గా ఉండవు సార్ మైనస్ డిగ్రీస్ ఉన్న కంట్రీస్ వెళ్తే అక్కడ దోమలు ఉండవండి అక్కడ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అంటే జబ్బులు ఏమి రావు సార్ వాటి గురించి వీళ్ళకి తెలియదు తెలియదు అండి అయితే మీరు ఏమంటారు సార్ ఆ కంట్రీ సజెస్ట్ చేసే వాళ్ళు ఏమంటారంటే నరేష్ గారు మీరు అక్కడికి వెళ్ళాక బుక్లో చదివారు కదండి ఎందుకు వైద్యం చేయలేరు అంటారండి నేను ఒక క్వశ్చన్ అంటాను సార్ ప్రాక్టికల్గా ఎస్ సార్ కాదండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేసే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను పేషెంట్గా మీ దగ్గరికి వచ్చానండి వచ్చిన తర్వాత మీరు అంతా నా హిస్టరీ చూసి నాకు డెంగ్యూ కన్ఫర్మ్ చేశారు సార్ మీరు షెల్ఫ్లో నుంచి బుక్ తీసి నాకు మెడిసిన్ రాస్తారా లేదంటే మీ ఎక్స్పీరియన్స్తో రాస్తారా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ సార్ షెల్ఫోన్ నుంచి బుక్ తీసి రాస్తే పిచ్చి డాక్టర్ ఉంటాం సార్ మన ఆర్ఫీల్ డాక్టర్ కూడా రాదు సార్ సో ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్న చోట ఏమవుతుందంటే ప్రాక్టికల్స్ లేవు సార్ సో అది చూడాలండి థర్డ్ వన్ మీరు పంపించే కంట్రీలో క్రైమ్ రేట్ ఎలా ఉంది చూడాలండి అది మైనస్ డిగ్రీస్లో ఉందా అంటే ట్వెల్వ్ పర్సెంట్ బిలో ఉందా హై ఉందా చూడాలి సార్ ఫోర్త్ వన్ ఆ మీరు పంపించే కంట్రీలో ఎవరి ద్వారా వెళ్తున్నారో వాళ్ళకి ఇన్ క్యాంపస్లో హాస్టల్ ఉన్నాయా లేదా చూడాలండి తెలుగు వాడన్స్ తెలుగు కోఆర్డినేటర్స్ ఉన్నారా చూడాలండి తర్వాత ఫిఫ్త్ వన్ మీరు చూడాల్సిన ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏ కంట్రీ అయితే సజెస్ట్ చేసుకొని వెళ్తున్నారో కంట్రీలో మీరు వెళ్ళే వాళ్ళు మీడియేటర్సా ఏజెంట్సా ఆధరైజెడ్ పర్సన్స్ చూడాలండి ఆధరైజెడ్ పర్సన్స్ ద్వారా వెళ్తే వాళ్ళకి యూనివర్సిటీ లోపల అడ్మిషన్స్ ఆఫీసు తర్వాత డెలిబ్రేషన్స్ ఇనాగ్రేషన్స్ వీటన్నిటిలో కూడా వాళ్ళకి అవకాశం ఉంటుందండి ఇవన్నీ చూసుకోకుండా గనక వెళ్తే ఇబ్బంది పడేది ఎవరండి స్టూడెంట్ పడతారు సార్ కాబట్టి ఈ కేర్ తీసుకోవాలండి సార్ ఫిఫ్త్ వన్ మీరు ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే దాంట్లో మీరు వెళ్ళే కంట్రీలో అక్కడ మీరు ఏ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ ఏ కంట్రీకి సంబంధించి అంటే బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అయ్యే కంట్రీ వచ్చేసి ఫిలిప్పైన్స్ కంట్రీ అండి అక్కడ మీకు కంప్లీట్గా ఎంసీక్యూ ఉంటుందండి డే వన్ నుంచి ఎంసీక్యూ ఉంటుంది తర్వాత అక్కడ పనిచేసే డాక్టర్లు వర్కింగ్ డాక్టర్స్ ఎంతమంది వీళ్ళకి ఫ్యాకల్టీగా వస్తున్నారు తర్వాత మీరు వెళ్ళిన యూనివర్సిటీకి మీకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అటాచ్ అయిందా ప్రైవేట్ హాస్పిటల్ అటాచ్ అయిందా తర్వాత ఇండియా వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఎగ్జామ్కి అక్కడ కోచింగ్ ఉందా లేదని చెక్ చేసుకోవాలండి ఇవన్నీ మేజర్ ఇష్యూస్ అండి సో మీరు చెప్పినవన్నీ అంశాలు పరిగణలో పరిగణలో తీసుకోవాలి ఓకే రమారావు గారు అయితే ఇప్పుడు దాకా కాలేజ్కి సంబంధించి అంటే ఎట్లాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది దాని గురించి ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం వెల్కమ్ బ్యాక్ విదేశాల్లో ఎంబీబీఎస్కి సంబంధించి వే టు ఎస్ఎంఎస్ జనరల్ మేనేజర్ రామారావు గారితో మనం మాట్లాడతాం రామారావు గారు సో ఇందాక మనం బ్రేక్కి ముందు మాట్లాడుకున్నట్టుగా కాలేజీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కంట్రీ తర్వాత కాలేజీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చూడండి సార్ మీకు ఫిలిప్పైన్స్ కంట్రీ పూర్తిగా ఇంగ్లీష్ స్పీకింగ్ కంటే అండి అక్కడ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడతారండి ఆ తర్వాత మీకు అక్కడ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ ఉందండి దానికి లిపి లేదు అంటే రైటింగ్ స్కిల్స్ లేవండి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ పీపుల్ వచ్చేసి మీకు ఇంగ్లీష్లో వాళ్ళు రైటింగ్ స్కిల్స్ ఉంటాయండి కాబట్టి అది ప్యూర్గా ఇంగ్లీష్ స్పీకింగ్ కంటే అండి మీరు జిమ్మే జిమ్మేవాడి అడిగినా కానీ ఇంగ్లీష్లో సమానం చెప్తారండి ఆ తర్వాత కాలేజీ ఎలా సెలెక్ట్ చేసుకోండి ఫిలిపైన్స్లో మీకు మూడు రకాల కాలేజీలు ఉంటాయి సార్ మెడికల్ స్కూల్స్ మెడికల్ కాలేజీలు యూనివర్సిటీస్ ఉంటాయి సార్ విచ్ ఈస్ ద బెస్ట్ అండి యూనివర్సిటీ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ సార్ ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి యూనివర్సిటీలో కాబట్టి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి సార్ అయితే ఆ యూనివర్సిటీకి అటానమస్ స్టేటస్ ఉందా ఆ తర్వాత అక్కడ ఎక్రిడేషన్ అంటారు సార్ లెవెల్ త్రీ ఎక్రిడేషన్ ఈజ్ హైయెస్ట్ సార్ ఆ ఎక్రిడేషన్ ఉందా టాప్ యూనివర్సిటీ కాదా చూసుకోవాలండి ఇది చూసుకోకుండా మనం వెళ్ళకూడదండి మెడికల్ స్కూల్స్ మెడికల్ కాలేజీలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటేక్ తీసుకుంటారండి కానీ మా యూనివర్సిటీలో వచ్చేసి మీకు ఒక సంవత్సరానికి రెండు వందల ఎనభై మంది పిల్లల్ని తీసుకుంటామండి కాబట్టి ఏంటంటే మీకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అటాచ్ అయి ఉన్నా కానీ తక్కువ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటాం ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందండి రైట్ సార్ అలాగే సార్ ఫిలిప్పీన్స్లో సంబంధించి ఆ దేశం అంటే అందులో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి పరిస్థితి ఎట్లా ఉంటాయి ఎందుకంటే చాలామంది మనము ఆడపిల్లల్ని పక్క రాష్ట్రాలకే పంపించడం లేదండి కానీ పక్క దేశాలు వేరే దేశాలకి చదువు కోసం పంపించాలంటే ఆలోచించాల్సిన సో మీరు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి హామీ ఇస్తున్నారు రైట్ అండి మంచి క్వశ్చన్ సార్ నరేష్ గారు మీకు అమ్మాయి ఉన్నట్టుందండి చాలా జాగ్రత్తగా రైట్ అండి ఆడపిల్లల్ని పంపించేటప్పుడు నిజంగా అండి పక్క రాష్ట్రాలకు పంపించాలనే భయపడుతున్నారండి కానీ మనం ఫిలిప్పైన్స్ కంట్రీలో మీకు వచ్చేసి ఉన్న వాళ్ళ జనాభా మొత్తం కూడా పది కోట్ల మంది జనాభా సార్ దాంట్లో సిక్స్టీ టూ పర్సెంట్ గర్ల్స్ పాపులేషన్ అండి థర్టీ ఎయిట్ పర్సెంట్ జన్స్ పాపులేషన్ సార్ అక్కడ మీకు ఆఫీసులు షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తారండి తర్వాత మీకు అక్కడ మన పిల్లలు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని ర్యాగింగ్ చేయటం కానీ పిచ్చి పనులు చేయటం కానీ అలాంటి ఏం జరగవండి ఫుల్ సెక్యూరిటీ కంట్రీ సార్ ఇప్పటివరకు రెండు వేల పన్నెండు నుంచి మేము పంపిస్తామండి ఇంత ఇన్సిడెంట్ కూడా మేము అక్కడ గమనించలేదండి అంత సెక్యూరిటీగా ఉంటుందండి కంట్రీ ఆ తర్వాత మీకు ఏంటంటే మాకు ఇన్ క్యాంపస్లో హాస్టల్ ఉంది సార్ అంటే పిల్లలు బయటికి రావడానికి ఎటువంటి అవకాశం ఉంది క్యాంపస్లో హాస్టల్ ఇన్ క్యాంపస్లో ఉంటుందండి తెలుగు ఫుడ్ దొరుకుతుందండి అన్ని రకాలు కూడా చాలా బాగుంటుంది సార్ రైట్ సార్ అలాగే క్లినికల్ రొటేషన్స్ గురించి ఇందాక చెప్పారు కదా సో అంటే ఆ క్లినికల్ రొటేషన్స్కి అక్కడే చేస్తారా లేకపోతే మనకి వేరే దేశాలకు పంపిస్తారు రైట్ సార్ లో మీకు వచ్చేసి టోటల్ కోర్స్ వచ్చేసి డ్యూరేషన్ ఫైవ్ పాయింట్ త్రీ మంత్స్ అండి ఫైవ్ ఇయర్స్ త్రీ మంత్స్ ఉంటుందండి దీంట్లో ఫస్ట్ ఇయర్ వచ్చేసి ప్రీ మెడిసిన్ అంటారండి తర్వాత ఫోర్ ఇయర్స్ ఎండి అంటారు సార్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటారు తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్ థిరియాటికల్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటారు ఈక్వల్ టు ఎంబీఎస్కి అవును సార్ తర్వాత మీకు అక్కడ క్లినికల్ రొటేషన్స్ అంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ హౌస్ సర్జన్లో మీకు మెడిసిన్లో టూ మంత్స్ ఉంటారండి పెడియాట్రిక్స్లో టూ మంత్స్ ఉంటారండి సర్జరీలో టూ మంత్స్ ఉంటారు సర్జరీలో ఉన్నప్పుడు మీరు సిక్స్టీ టూ మైనస్ సర్జరీస్ చేస్తారండి తర్వాత గైనకాలజీలో టూ మంత్స్ ఉంటారండి ఎయిటీ ఫోర్ డెలివరీస్ చేస్తారు సార్ ఆప్తమాలజీలో టూ మంత్స్ ఉంటారు సైక్యాట్రీలో టూ మంత్స్ ఉంటారు ఈఎన్టీలో టూ మంత్స్ ఉంటారు డెర్మటాలజీలో టూ మంత్స్ ఉంటారు కమ్యూనిటీ మెడిసిన్లో టూ మంత్స్ ఉంటారు సార్ అయితే నేనేమంటానంటే నరేష్ గారు చెప్పండి సార్ ఇది అండర్ గ్రాడ్యుయేషన్ అండి కోర్సు ఈ కోర్స్కి చాలామంది లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారండి అండర్ గ్రాడ్యుయేషన్ అంటే మనకి హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి మనకి బేస్ అంటే బేస్ స్ట్రాంగ్గా ఉంటుందండి కానీ పైన బిల్డింగ్ ముప్పై లక్షలు నలభై లక్షలు పెడతారండి ఏదైతే ఫౌండేషన్ వేస్తున్నామో దానికి తక్కువ ఖర్చులో స్ట్రాంగ్ వేస్తాం సార్ ఈ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుకి మీరు ఎంత తక్కువ ఖర్చు పెట్టుకుంటే అంత లైఫ్ ఉంటుంది సార్ కాబట్టి మీకు ఫిలిప్పన్స్లో చాలా తక్కువ ఖర్చుతో అవుతుందండి ఈ కోర్సు అంటే ఎంత ఉంటుంది సార్ ఫీజు స్ట్రక్చర్ సుమారుగా మీకు వచ్చేసి అక్కడ ఫస్ట్ ఇయర్ ఫీజ్ అంతా ఐఎన్ఆర్లో ఉంటుందండి ఇండియన్ రూపీస్లో ఉంటుంది కానీ సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు సెమిస్టర్స్ వచ్చేసి ఎయిట్ సెమిస్టర్ సార్ ఒక సెమిస్టర్కి వన్ లాక్ పెసో ఉంటుంది సార్ పెసో అంటే ఆ రోజు కరెన్సీ ఎస్ సార్ కరెన్సీని బట్టి మీకు చేంజెస్ ఉంటాయి సార్ సుమారుగా పదిహేడు నుంచి పద్దెనిమిది లక్షల వరకు ఉంటుంది సార్ సుమారుగా సార్ అది సెకండ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మొత్తం కలుపుకోండి సార్ సో కోర్స్ మొత్తం కంప్లీట్ అవడానికి సుమారుగా ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల్లో వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఇండియా రావచ్చండి చాలా ఎక్సలెంట్గా అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్లైట్ టికెట్స్ వేసా రెన్యువల్స్ కన్సల్టెన్సీ సర్వీస్ ఛార్జెస్ ఇవన్నీ కూడా అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి యూనివర్సిటీకి పే చేయమంటున్నాడు అమౌంట్ లేదంటే తన కట్టమంటున్నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్ ప్యూర్గా యూనివర్సిటీకి పే చేయడానికి ఈరోజు అన్ని బ్యాంక్స్ కూడా ఫారిన్ ఎక్స్చేంజెస్ ఉన్నాయండి వాటిలోనే పే చేయాలండి ఎప్పుడూ కన్సల్టెన్సీకి పే చేయకూడదు సార్ కట్టిన తర్వాత మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే అక్కడ నుంచి మీకు ఎన్రోల్మెంట్ ఫామ్ వస్తుందండి ఆ ఎన్రోల్మెంట్ ఫామ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలండి అది చూసుకోకుండా కనుక ఈ రోజు చాలా మంది ఇబ్బంది పడుతున్నాయండి అటువంటి ఇబ్బందులు ఫేస్ చేయకూడదండి అవును దాని వెరీ క్లియర్ గా విదేశాల్లో చాలా స్టూడెంట్స్ ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు చాలా మంది చూడాలండి మీరు ప్యూర్ గా ఎప్పుడైతే యూనివర్సిటీతో మీరు కనెక్షన్ ఏర్పరచుకున్నారో ఆ రోజు సక్సెస్ ఉంటుంది సార్ ఓకేనండి రైట్ సార్ మనం ఇప్పుడున్న సిచువేషన్తో ఈ పాండమిక్ లో విదేశాలకి వెళ్ళే అవకాశం అయితే మనం చూసాం రెండేళ్లగా అయితే లేదు మరి లాస్ట్ ఇయర్ మీ దగ్గర ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎలా చదివారు మరి అవును సార్ సార్ మాది అక్కడ లో యూనివర్సిటీ అటానమస్ యూనివర్సిటీ లెవెల్ త్రీ ఎక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీ అండి ఓకే టాప్ యూనివర్సిటీ అండి అయితే ఈ లెవెల్ త్రీ ఎక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీకి అక్కడ కమిషన్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది సార్ వాళ్ళ పర్మిషన్ తోటి మనము ఆంధ్రప్రదేశ్లో సారీ హైదరాబాద్లో మెలుహా ఇంటర్నేషనల్ స్కూల్ అని గండిపేటలో ఉంది సార్ వాళ్ళు షెల్టర్ ఇస్తే మీకు అక్కడి నుంచే కరికులం వచ్చింది మార్క్ షీట్ అక్కడి నుంచి వచ్చింది ఫ్యాకల్టీ అక్కడ ట్రైనింగ్ అయిన ఫ్యాకల్టీ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఫిజికల్ క్లాసెస్ కండక్ట్ చేయగలం సార్ ఇది గా మాకు మాత్రమే పర్మిషన్ ఉంది సార్ ఇంకా ఏ కాలేజ్ కాలేజీకి కానీ ఏ మెడికల్ స్కూల్కి కానీ పర్మిషన్ లేదండి ఇది అఫీషియల్ సార్ ఇలా మేమేం చేస్తాం అంటే ఫిజికల్ క్లాసెస్ కండక్ట్ చేయగలిగాం సార్ ఈ సంవత్సరం కూడా మీకు ఆ ఫెసిలిటీ ఉందండి లాస్ట్ ఇయర్ నైన్టీ టూ మెంబర్స్ అక్కడ చదువుకున్నారు సార్ మీకు కావాలంటే వాళ్ళ నెంబర్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాం ఒకసారి వాళ్ళతో మాట్లాడుకోవచ్చండి తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడ సెకండ్ రైట్ అండి సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే రేపు జనవరిలో వాళ్ళందరూ ఫ్లై అవుతున్నారండి ఓకే ఫిలిప్పైన్స్ వెళ్తున్నారు అక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు సార్ నెక్స్ట్ ఇంకో ఇంకొకటి మా దగ్గర ఉన్న హైలైట్ ఏంటంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా నీటు లాస్ట్ ఇయర్ రాసిన పిల్లల్లో ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ పీపుల్ అసలు క్వాలిఫై కాలేదండి వీళ్ళు ఎంబీబీఎస్ చేయాలని సంకల్పం సార్ ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అన్ని ఎంబీబీఎస్ క్లాసెస్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం సార్ ఓకే అయితే మనం ఏం చేస్తాం సార్ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నైన్ వరకు వాళ్ళకి ఏం చేస్తామంటే నీట్ ప్రోగ్రామ్ చెప్తాం సార్ ఆ తర్వాత నైన్ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు ఏమన్నా కంప్లీట్గా మీకు ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ జరుగుద్దండి తర్వాత ఫైవ్ థర్టీ టు నైన్ వరకు మీకు వచ్చేసి కంప్లీట్గా నీట్ ప్రోగ్రామ్ జరుగుతుంది సార్ అంటే నేను ఏమంటానంటే ఈ నీట్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తామంటే సార్ మీకు ఏడు వందల ఇరవై మార్కులకి నీట్ పేపర్ ఉంటుంది సార్ దాంట్లో మేమేమంటాం సార్ వన్ ఫార్టీ మార్క్స్ తెచ్చుకుంటే చాలండి వన్ ఫిఫ్టీ మార్క్స్ నలభై బిట్లు సార్ అంటే వన్ ఎయిటీ బిట్స్ వన్టీ మినిట్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకుంటే తెచ్చుకోండి చాలు సార్ వన్ ఎయిటీ బిట్స్ వన్ ఎయిటీ మినిట్స్లో ఫుల్ఫిల్ చేయాలి సార్ ఒక నిమిషం టైం ఉంటుందండి కానీ మనం ఏమంటున్నాం సార్ ఒక్క జస్ట్ నలభై బిట్లు అండి ఒక్క బిట్కి ఐదు నిమిషాలు టైం ఉంటుంది సార్ అది కూడా చేయలేమా సార్ క్వాలిఫై చేయడానికి ట్రైనింగ్ ఇస్తాం సార్ మనం కాబట్టి ఏంటంటే నీట్ క్వాలిఫై కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సిలబస్తో పాటు నీట్ కోచింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది సార్ సో నీట్లో క్వాలిఫై అవ్వలేదని డిసప్పాయింట్ అవ్వకుండా ఇది ఒక ఫెసిలిటీ మాట సార్ మంచి మంచి మాట సార్ కరెక్ట్ సార్ అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఫిలిపీన్స్లో ఎంబీబీఎస్ చేస్తే వాళ్ళు పీజీ చేయాలంటే సో వాళ్ళకున్నటువంటి మార్గాలు ఏంటి రైట్ సార్ విదేశాల్లో ఎంబీబీఎస్ చేసినా మీరు ఇండియాలో ఎంబీబీఎస్ చేసినా పీజీ చేయాలంటే పీజీ ఎగ్జామ్ ఉంటుంది సార్ కానీ మీరు ఫిలిప్పైన్స్ కంట్రీలో టోటల్గా అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకున్నాం సార్ మనం ఈ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎంసీక్యూ ఉంటుంది సార్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళకంత కూడా ఆబ్జెక్టివ్ కోచింగ్ ఉంటుందండి అయితే ఫిలిప్పైన్స్ కంట్రీ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి ఫిలిపైన్స్ కంట్రీ ఏముంటుందంటే మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఏదైతే మీరు అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అయ్యారు కాబట్టి ఏఎస్ఎంఎల్ఈ స్టెప్ వన్ స్టెప్ టూ రాయించండి తర్వాత యూకేలో ఫ్లాప్ వన్ ఫ్లాప్ టూ రాయించండి ఆ తర్వాత ఎయిమ్స్ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్ రాయించండి ఆ తర్వాత న్యూజిలాండ్ కెనడా ఇండియాలో నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఎగ్జామ్స్కి మనం ప్రత్యేకంగా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వాళ్ళకి కోచింగ్ ఇస్తాం సార్ ఇవ్వటంతో వాళ్ళు ఏమందండి అదే మీకు అన్ని కంట్రీస్ కంటే కూడా ఇరవై దేశాల్లో ఫిలిప్పైన్స్ కంట్రీలో ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ కనుక మీరు కనుక చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అబో్ ఉంటుందండి ఓకే లాంగ్వేజ్ బ్యారియర్ లేదు నెక్స్ట్ అలాగే ఏంటంటే వాళ్ళకంతా అమెరికన్ ఎడ్యుకేషన్ ఇస్తాం ఇక్కడ జరిగే ప్యాటర్న్ ఏదైతే ఉందో ఎంసీక్యూ ప్యాటర్న్ ఉంది సార్ కాబట్టి మీకు ఈజీ అవుతుంది సార్ అది కాబట్టి యార్ ఆరు కంట్రీస్ ఎగ్జామ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం సార్ సార్ అలాగే ఇందాక ఫీ స్ట్రక్చర్ చెప్పారు బాగానే ఉంది సో ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా ఇస్తున్నాయంటే అబ్రాడ్ ఎంబీబీఎస్ అంటే కొన్ని బ్యాంక్స్ మరి అన్ని బ్యాంక్స్ ఇస్తున్నాయా అవకాశం లేదు సార్ కాబట్టి మీరు అన్ని బ్యాంక్స్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయండి ఈరోజు కానీ ఇక్కడ మీకు మేజర్గా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే మీకు రీపేమెంట్ కెపాసిటీ ఉందా లేదు చూసి మాత్రం ఇస్తారండి గుర్తుపెట్టుకోండి సార్ అంటే రీపేమెంట్ కెపాసిటీ అంటే మీకు ఒక మున్సిపాలిటీలో ఒక ఒక ప్రాపర్టీ ఉందండి దాన్ని బేస్ చేసుకొని మీకు లోన్ వస్తుంది సార్ అదే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కనుకుంటే శాలరీ సర్టిఫికేట్ మీద వస్తుందండి అలా కాకుండా మీకు ఏదైనా ఒక పల్లెటూరులో కనుక పొలం కనుకుంటే అంటే ల్యాండ్ కనుకుంటే వ్యవసాయానికి సంబంధించిన భూమి ఉంటే దాని మీద అక్కడ గ్రామీణ బ్యాంకులు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి సార్ అయితే ఈ లోన్స్కు సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు ఏమైనా కావాలంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ శాంక్షన్ అయిన లెటర్స్ అన్నీ కూడా మీరు ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయటం జరుగుతుంది సార్ అంతేగాని మీకు వేగ్గా లోన్ అయితే ఇవ్వరు సార్ కంపల్సరీగా మీకు సెక్యూరిటీ సెక్యూరిటీ అంటారు సార్ అదే మీరు చెప్పింది కరెక్ట్ అండి రైట్ రైట్ అండి సార్ అలాగే కొంతమంది మెరిట్ స్కాలర్షిప్స్ అనేవి కొన్ని యూనివర్సిటీలు కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఇస్తున్నాయి సార్ మరి మీ ఫిలిపీన్స్లో మీరు చెప్తున్నటువంటి కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ మరి మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తుందా లేదా గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ విదేశాల్లో ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తుందా రైట్ అండి మంచి క్వశ్చన్ సార్ ఇది కానీ ఇది టూ నైన్టీన్ బిఫోర్ వరకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు స్కాలర్షిప్స్ స్పాన్సర్ చేశారు సార్ కానీ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్కాలర్షిప్ అనేది లేదండి వాళ్ళకి మీ ఎవరైనా మీకు అలా స్కాలర్షిప్ వస్తుందని చెప్తే అది అబద్ధం అండి దాన్ని దయచేసి నమ్మద్ండి ఎవరు కూడా తర్వాత ఫుడ్ గురించి ఇంకొక విషయం చెప్తాను సార్ మీకు విదేశాల్లో ఎంబీబీఎస్ చేసేవాళ్ళు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫుడ్ బ్రహ్మాండంగా పెడతామండి మీ ఇంట్లో కూడా పెట్టరంటారు సార్ అది అబద్ధం సార్ మా దగ్గర ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇప్పుడు నరేష్ గారు మీరు ఇంటికి వెళ్ళారు సార్ మీరు ఏం తింటారో మెమ్మగారికి తెలుసండి మా చెప్పుకు తెలియదు కదా సార్ డెఫినెట్గా కాబట్టి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫుడ్ బాగుంటుందండి తర్వాత విదేశాల్లో ఎంబీబీఎస్ చేసేవాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త చెప్తానండి విదేశాల్లో ఎంబీబీఎస్ చేసే ఏ స్టూడెంట్ అయినా సరే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఆరు కంట్రీస్లో ఎగ్జామ్ రాయాలంటే దానికి మీరు మా వరల్డ్ మెడికల్ డిక్షనరీ అని ఒకటి ఉంటుంది సార్ దాంట్లోకి వెళ్ళి అక్కడ మీరు గనక సెర్చ్ చేస్తే అక్కడ మీకు వచ్చేసి ఏముంటుందంటే ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలండి ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఏ ఏ మీరు ఏ కంట్రీ వెళ్ళారో ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీ ఏ ప్లేస్లో ఉందో కనుక సెలెక్ట్ చేసుకొని ఎస్ కనుక కొడితే ఆ దానికి ఈ పర్మిషన్స్ ఉన్నాయా లేదో చూపిస్తుందండి వరల్డ్ మెడికల్ డిక్షనరీస్లో అంటే డబ్ల్యూహెచ్ఓలో లిస్టెడ్ అయిన యూనివర్సిటీస్కే మనం వెళ్ళాలండి అలా కాకుండా వెళ్ళిన స్టూడెంట్స్ ఈరోజు చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు సార్ ఇది మేజర్ ఇష్యూ అండి దీన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి మనం అలాగే రామారావు గారు మీ టు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ తరపున ఎట్లాంటి భరోసా ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు నీట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి సో కట్ ఆఫ్ మార్క్ కూడా ఇంకా అనౌన్స్ చేస్తున్నట్టు కొద్ది రోజులు చేసే అవకాశం ఉంది సో ఇయర్ కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండే అవకాశం ఉంది మీ తరఫున మీరు ఎలాంటి భరోసా ఇస్తారు నీట్లో క్వాలిఫై అయ్యి ఇక్కడ సీట్ రాని వాళ్ళ సార్ సుమారుగా చెప్పగలను సార్ నేను ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అబవ్ ఉండొచ్చు సార్ అదే కనుక మీకు తెలంగాణలో అయితే మీకు ఫైవ్ టెన్ అలా ఉండొచ్చు అని మా అంచనా సార్ అంచనా మాత్రమేనండి ఇది ఎలా చెప్పగలం అంటే సార్ ఈ సంవత్సరం నీట్ క్వాలిఫై అంటే ర్యాంకులు వచ్చిన స్టూడెంట్లో మీకు సెవెన్ హండ్రెడ్ అబవ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి వచ్చినాయి సార్ సెవెన్ ట్వంటీకి తర్వాత మీకు ఆరు వేల మందికి సిక్స్ ఫార్టీ అబవ్ వచ్చినాయి సార్ మంచి ర్యాంకులు వచ్చినాయండి పిల్లలకి కాబట్టి ఏంటంటే కటాఫ్ మార్క్ అంత సులభంగా అండి నీరెస్ట్ ఉంటారు వాళ్ళు తర్వాత మేమిచ్చే భరోసా అడిగారండి చూడండి సార్ టూ నుంచి ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మా తరఫున వెళ్ళారు సార్ మీకు వాళ్ళ స్టూడెంట్ డేసా డేటా బేస్ ఇస్తామండి వాళ్ళందరితో మీరు మాట్లాడుకొని ఎంక్వైరీ చేసుకోవచ్చండి దాని తర్వాత మాకు అక్కడ ఇన్ క్యాంపస్లో హాస్టల్స్ ఉన్నాయి తర్వాత అక్కడ జరిగే ఇనాగ్రేషన్స్ డెలిబ్రేషన్స్లో మేము పార్టిసిపేట్ చేస్తామండి మా చైర్మన్ గారు అక్కడ ఆరు నెలలు అక్కడే ఉంటారు ఆరు నెలలు ఇండియాలో ఉంటారండి కాబట్టి ఈ ఫెసిలిటీస్తో పాటు ఆడపిల్లలకి సపరేట్ హాస్టల్ మా పిల్లలకి సపరేట్ హాస్టల్ ఉంటుందండి తర్వాత వాళ్ళ పూర్తి భద్రత అండి మీరు ఐదున్నర సంవత్సరం మీ పిల్లలు ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తిరిగి వచ్చేదాకా పూర్తి బాధ్యత మాదేనండి ప్రతి పనిలో మేము ముందుండి మిమ్మల్ని నడిపిస్తాం సార్ ఇలాంటి సెక్యూరిటీస్ అన్నీ కూడా వే టు ఫిలిప్పైన్స్ సంస్థ ఒక్కటి మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతుందండి టూ థౌసండ్ నుంచి రైట్ సార్ మరి ఈ సంవత్సరం అడ్మిషన్స్కి సంబంధించి సో అడ్మిషన్స్ ఎప్పటివరకు ఉన్నాయి మా వివరాలు చెప్తారా రైట్ అండి సార్ మనకి నీట్ ఎగ్జామ్ జరగటమే బాగా లేట్గా జరిగింది ఆల్రెడీ అక్కడ ఒక సెమిస్టర్ మిడిల్లో ఉన్నాం సార్ మనం ఆ సెమిస్టర్ మిడిల్లో ఉన్నాం కాబట్టి మీకు సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అయ్యేలోపు అడ్మిషన్స్ తీసుకుంటే యాజ్ వెళ్ళి యాజ్ పాజిబుల్గా తీసుకుంటే అవకాశం ఉంటుందండి తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం అడ్మిషన్స్ తీసుకునే స్టూడెంట్స్ అంతా కూడా మీకు నియర్లీ రేపు ఫిబ్రవరి నెలలో అలా ఫిలిప్పైన్స్ ఫ్లై అవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి అంటే లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటున్నాం కాబట్టి అదే ఎందుకు అన్నారు లిమిటెడ్ సీట్స్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి మా దగ్గర ఆల్రెడీ చాలా మంది ఫిలప్ అయ్యారండి మీకు ఏదైనా అవకాశం ఉంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ మీ ఇంటికి వచ్చి మా మా జీఎంలు కానీ ఏజీఎంలు కానీ ఇంటికి వచ్చి మీకు అంత ప్రోగ్రాం ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని సరైన గైడెన్స్ ఇచ్చి ఆ తర్వాత అడ్మిషన్ చేయడం జరుగుతుందండి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు ఫిలిపీన్స్లో ఎంబీబీఎస్కి సంబంధించి చాలా వివరాలు ప్రేక్షకులు తెలియజేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ దిక్సూచి మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏబిఎన్